మాత్రమే ఆయనతో మాట్లాడు. డోంట్ నెగ్లెక్ట్. హలో చెప్పు. ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయను, అంత బిజీ. నీకు ఒక విషయం చెప్పాలి, అందుకే మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నా. చెప్పు. మా కంపెనీ గౌహతిలో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తుంది. యునో వాట్, ఐఎమ్ ప్రమోటెడ్. అక్కడ బ్రాంచ్ హెడ్గా పంపిస్తున్నారు, అంటే ఒక 2 వీక్స్ టైంలో వెళ్ళాలి. నేను మధ్యలో వచ్చి హైదరాబాద్ నుండే వెళ్తాను. ఎక్సైట్ అవ్వా, 4 లాక్స్ హైక్ ఇచ్చారు తెలుసా. కాంగ్రాట్స్. వస్తావు కదా, మాట్లాడదాం. ఏమైంది, యు సౌండ్ టూ లో. హలో హలో, ఆ
ఏంటిది ఫోన్ లిఫ్ట్ చేయ కానీ ఆ సెల్ఫీలు ఏంటి? స్ట్రేంజ్, నేను గుర్తొచ్చానా? ఇదేం కొత్త అలవాటు? హలో, ఏంటి మాట్లాడు? వచ్చే వారం మన మ్యారేజ్ డే, మర్చిపోతే మొగడా అని. నీకు బాగా అల్లరి ఎక్కువైంది. Something is wrong. Supriya, ఏం జరిగింది? ఏమైంది? క్యాన్సర్ కావచ్చు. వాట్? మన వీటిలో తెలుస్తుంది. మరి నాకెందుకు చెప్పలేదు? అంత కంగారు పడుకు, ఇదంతా చాలా మామూలు అంట. 1 day సర్జరీ, 2 days హాస్పిటల్లో ఉండాలి, తర్వాత మామూలుగా తిరగొచ్చంట. మన పనులు కూడా మనం చేసుకోవచ్చు. ఎందుకు వచ్చింది? ఏమో నాకేం తెలుసు. నేచర్లో ఏ జంతువుకి క్యాన్సర్ రాదు, బీపీ రాదు, షుగరు రాదు, మనుషులకు వచ్చే ఏ వ్యాధి రాదు. ఎందుకంటే అవి నేచర్కి లోబడి ఉంటాయి. అంటే వాటికి కెరీర్ గోల్స్ ఉండవు, కంపారిజన్స్ ఉండవు, భార్యాభర్తలు వేరు వేరు అడవుల్లో ఉండవు. మీటింగ్, రీప్రొడక్షన్ అన్నీ టైంకే జరుగుతాయి. సో వాటి బాటలో కొత్త మార్పులు రావు. అది కాదు సుప్రియ, లిసన్. మనం వేరే ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. విల్ గో ఫర్ సెకండ్ ఒపీనియన్. నువ్వు నా పక్కన కూర్చొని మాట్లాడేవాడివి కదా. మనం ప్రేమించుకున్నప్పుడు అలా ఇప్పుడు 2 రోజులకు ఒకసారి మాట్లాడుంటే వచ్చేదే కాదేమో. నన్ను దగ్గరకు తీసుకొని ఉంటే వచ్చేది కాదేమో. నన్ను తరచు ముద్దు పెట్టుకున్నా వచ్చేదే కాదేమో. సుప్రియా, నేను వస్తున్నాను. రిలాక్స్, వద్దు. నేను మేనేజ్ చేసుకోగలను. మళ్ళీ నువ్వు లీవ్స్ అన్ని వేస్ట్ చేసుకోవద్దు. నువ్వు సరిగ్గా విను, అర్థం చేసుకో. నేను వచ్చేస్తున్నాను ఫరెవర్. వద్దు. ఏంటి నువ్వు, నేను వచ్చేస్తున్నాను అంటున్నా కదా. వస్తున్నానా? ఏడుకు, వద్దన్నాను కదా, ఏడుకు. అయినా నువ్వు నా దగ్గర ఉండాలంటే, నిన్ను పొందాలంటే నేనేమైనా కోల్పోవాలా? Thank you.